రాముడి పేరు మీద రాజకీయం చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. నరేంద్ర మోడీ అనేట ఆయన భారతీయులందరికి 140 కోట్ల మంది భారతీయులకి ప్రధానమంత్రి, భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, బౌద్ధ్, జైన్, సో ప్రతి భారతీయుడికి ప్రధానమంత్రి. ప్రతి భారతీయుడు భారతీయ చట్టాలు పాటిస్తున్నాడు, ప్రతి భారతీయుడు ట్యాక్స్ కడుతున్నాడు. అది జిఎస్టీ కావచ్చు, అంటే యొక్క గూడ్స్ గాని వస్తువులు గాని సేవలు గాని వాటి వినియోగిస్తున్న ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. ఓకే, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వము 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది వ్యాట్, అటనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకుంటది. సో ఆ విధంగా ఏది ఇండివిజువల్స్ అయితేనేమో ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీలు అయితేనేమో కార్పొరేట్ ట్యాక్స్, ఇలా అనేక విదేశాల నుంచి ఏదైనా మనం వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీలు, ఇలా అనేక రకాల ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. సో అట్లాంటప్పుడు అందరి భారతీయ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడిని యొక్క యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధాని మీద ఉంటుంది. సో కానీ నరేంద్ర మోడీ భారతీయునికి ఏ మతస్థుడైనా సరే ఒక్కరికి నరేంద్ర మోడీ పాలసీస్ ద్వారా, విధానాల ద్వారా, అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక్క బాగుపడ్డ ఏ మతమో అని పేరని చెప్పండి. భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు అది మంచి అయినా చెడైనా హిందువులకే జరుగుతుంది. నరేంద్ర మోడీ హిందువులకి ట్యాక్స్ ఎగ్జెంప్ట్ చేసిండా? హిందువుల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తలేడా నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీ ఫస్ట్ రాగానే ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, గుడిసె కట్టలేము. దేశాన్ని ఎట్లా నిర్మిస్తారా అంటే వాడు దేశాన్ని నిర్మించడానికి రాలేదు. కాంగ్రెస్ వాడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి 5-year plan కింద, 5-year plan కింద అక్కడ ఏది స్టాలిన్ గారు రష్యాలో స్టాలిన్ గారు సోవియట్ యూనియన్ కింద స్టాలిన్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అది బాగుంది అని చెప్పి మనకు ప్లానింగ్ కమిషన్ పెట్టడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ కింద మేధావులు అందరూ సజెషన్ చేసి భారతదేశంలో ఏ రంగంలో భారతదేశం వెనుకబడి ఉందో అనేది మేధావులు వాళ్ళు కమిటీల ద్వారా చర్చించి వాళ్ళు చేసిన సిఫార్సులని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే దానికి నిధులు కేటాయించాలి. అత్యంత బలమైన సంస్థ ప్లానింగ్ కమిషన్. నరేంద్ర మోడీ రాగానే ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. దానికి కోరలు లేని పాము, ఎలాంటి పవర్స్ లేవు, అది ఒక సలహా మండలి మాత్రమే. ఆ ప్లానింగ్ కమిషన్ కింద పంచవర్ష ప్రణాళికల కిందనే మనం స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో కట్టబడ్డాయి అంటే ఐఐటీలు గాని, ఎయిమ్స్ గాని, ఇస్రోలు గాని, డిఆర్డిఓ గాని, ఇండస్ట్రీస్ గాని, రోడ్లు గాని, ఉక్కు కర్మాగారాలు గాని, ఎవ్రీథింగ్ స్వతంత్రం రాకముందు రాజులు కట్టింది, అది వేరే లెక్క. స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో కట్టబడ్డాయి అంటే ఆ ప్లానింగ్ కమిషన్ సిఫార్సుల మేరకి మనకి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అలాంటిది ఫస్ట్ రాగానే ఎత్తేసాడు. ఎత్తేసి కాంగ్రెస్ ఓడి కట్టిన అన్ని అమ్ముకుంటా పేరు మార్చుకుంటా కాంగ్రెస్ ఓడి ఏం చేసిండు అంటాడు. నరేంద్ర మోడీ కట్టిన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి, ఒక బడి పేరు చెప్పండి, తిండి పెట్టేడు ఎవరు, భూమ పెట్టేడు ఒక్కటి చెప్పండి. ఎంతసేపు అంటే 140 కోట్ల మందిలో 80-90% మంది హిందూ అని నరేంద్ర మోడీ ఫీల్ అవుతున్నాడు. ఈ బీజేపీ పార్టీ 1980లో పుట్టింది, 40 ఏళ్ళు అయింది. ఈ 40 కానీ 43 కానీ, సో ఈ 40 ఏళ్ల కంటే ముందు ఎవడు మనము ఈ బీజేపీ చెప్తే రాముని మొక్కుతున్నామా, అమ్మను పోషమ్మను మైసమ్మకు మొక్కుతున్నామా? రేపు పొద్దున బీజేపీ పార్టీ ఎత్తేసారు అనుకో, మొక్కుడు బంద్ చేస్తామా? వాడికేం సంబంధం? ప్రతి మతంలో ఆ యొక్క మతానికి సంబంధించిన వాళ్ళు, అదొక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. కొన్ని విలువలతోటి, కొన్ని పద్ధతులతోటి ఈయన నాకు అల్లా నా దేవుడని ఒక ఆయన, రాముడు నా దేవుడని ఒక ఆయన, జీసస్ నా దేవుడని ఒక ఆయన, అదొక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. అది నమ్మినా నమ్మకపోయినా అవి ఏవి నమ్మనటువంటి ఎన్నో జీవులు ఇప్పటికీ, జీవరాశులు, ఎలుకలు ఏ దేవుని నమ్మాయి, చీమలు నమ్మాయి, చెట్లు ఏ దేవుని నమ్మాయి, బతుకుతున్నాయి. అడవి మనుషులు ఏ దేవుని నమ్మరు, బతుకుతున్నారు ఇప్పటికీ. వెనకట 1000 సంవత్సరాలు ఈ మతాలు ఎప్పుడు పుట్టినాయరా అయ్యా? 2000 సంవత్సరాల కింద, 2600 సంవత్సరాల కింద జైనిజం గాని బుద్ధిజం పుట్టింది. ఏమో యొక్క 600-700 సంవత్సరం ఆ టైంలో 1600-1500 సంవత్సరంలో సిక్కిజం పుట్టింది. అంటే మనిషి ఎప్పుడు పుట్టిండు? మిలియన్స్ ఆఫ్ వేల లక్షల సంవత్సరాల కింద మనిషి పుట్టిండు. అంటే ఈ 2-3 వేల సంవత్సరాల కిందనే ఈ మతాలు పుట్టినాయి. మరి అంతకుముందు మనుషులు లేరా భూమి మీద? నాకు అర్థం కాదు. ఉన్నదానికంటే మంచిగా బతకడానికి, కొన్ని విలువలతో బతకడానికి, కొన్ని బిలీఫ్ సిస్టమ్ బతకడానికి మతం, దానికి నీకేం సంబంధం? నువ్వు దేశ ప్రధానివి, నీకు ట్యాక్సులు కడుతున్నావు. నువ్వు మాకు అభివృద్ధి చేసి చూపెట్టు, మా బతుకులు మార్చి చూపెట్టు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చి చూపెట్టు. కాంగ్రెస్ వాడు దోషిన సొమ్ము విదేశాల్లో ఉంది, అది తీసుకొని వస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తాను, వేసి చూపెట్టు. ఇంకా విదేశీ మారక యొక్క బ్లాక్ మనీ పెరిగింది, విదేశాల్లో భారతీయులు దాచిపెట్టుకునే సంపద పెరిగింది కానీ తగ్గలే. నీ గుజరాతీ దోస్తులు
అది బ్యాంకుల దగ్గర అప్పు చేసి దోసుకొని ఆ సొమ్ము అంతా ఎత్తుకుపోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే ఆ మేము ట్యాక్సులు కట్టిన జిఎస్టీ పెట్రోల్ మీద యొక్క ఎక్సైజ్ సుంకాలు మా యొక్క మా దగ్గర కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సులు మా దగ్గర ఐటీ దాడులు చేసి ఆ మీ గుజరాతీ దోస్తులు ఆ బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు మనం కట్టిన ట్యాక్సుల ద్వారా తీరుస్తున్నాడు. రైతులు అప్పు చేసి ఆ రైతులకు రుణమాఫీ చేయరా అంటే చేయడంట వాడు వాడిని, కానీ వాడిని గుజరాతీ దోస్తులకు మాత్రం రుణమాఫీ చేస్తాడంట. బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపనోళ్ల పార్టీ అన్ని 3% కూడా లేని ఈ యొక్క బాపనోళ్లు 10% రిజర్వేషన్ ఇచ్చిండాడు ఈ యొక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ కింద. అన్నిటికి ఎనకటి నుంచి దూరం చేసిండు, ఇప్పుడు దూరం చేసిండు. మీరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ సంస్థను తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, న్యాయవాద జడ్జిలు తీసుకోండి, యూ టేక్ ఎనీ నిర్ణయం తీసుకుని ఏ పొజిషన్ లోనే బాపనోడే ఉంటాడు ఇప్పటికి. గుల్ల పూజారి మనం కావద్దు అంటాడు ఈ యొక్క శూద్రులని. వెలమా అనేటోడు కూడా శూద్రుడే రయ్యా. వర్ణ బాపనోడు పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం 4 వర్ణాలు. బ్రాహ్మణుడు వాడు పైన ఉంటాడు, వాడికి అన్ని ఎక్సెప్షన్, ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా వాడికి శిక్షలు ఉన్నాయి బాపనోడు. తర్వాత ఏది క్షత్రియుడు, ఎందుకంటే వాడు రాజు, వానికి బలం ఉంది కాబట్టి సావాల్సింది వాడు క్షత్రియుడు, బాపనోడు కాదు. తర్వాత నెక్స్ట్ వ్యాపారి, వ్యాపారి అంటే వాడు ఎందుకంటే 2 వ్యాపారాలు చేస్తాడు ఆ వర్ణ వ్యవస్థ ఉన్న ప్రకారం. పశువులే మెయిన్, పశువులదే మెయిన్ వ్యాపారం, లేదంటే ధాన్యం. వైశ్యుడు. ఇక తర్వాత మిగతాలంతా శూద్రులే, ఇలా రెడ్డి వేలమ ఇంకోడు ఇవంతా శూద్రులే వీళ్ళంతా. అర్థమైందా? వాడు చెప్పిన వర్ణ వ్యవస్థ ప్రకారం ఈ శూద్రులు మొద్దు పని చేసుకుని బతకాలి, వాడికి నచ్చిన పని చేయకూడదు. ఇట్లా ఎన్ని రకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎందుకు అమ్మ కడుపులకి అందరూ ఒకటే వచ్చినప్పుడు ఒకడేమో ఎందుకు రోడ్లు ఉడవాలి, ఒకడు ఎందుకు ఇక సండాసులు ఎత్తాలి, వాడు ఎందుకు కుసుండి ముచ్చడి చెప్పాలి బాపనోడు? నేను హిందూను కాదు, నేను యాంటీనే. ఆర్య బాపనోడు ఈ దేశపోడే కాదు, ఈ మూలవాసి కాదు, ఆదివాసి కాదు. అందుకే మనందరిని వాడు వాంది వాడు ఆర్యుడు అంటే ఉన్నతమైన వాడు, పైన ఉండేవాడు. ఇరాన్, ఇరాన్ దేశంలో ఆర్య, ఆర్య అంటే ఇరాన్, ఇరాన్ అంటే వాని పర్షియా భాషలో వాడు అంటే వాంది వాడు గొప్పోడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ శూద్రులే, ఏది స్త్రీలను కూడా శూద్రులే అంటాడు వాడు. అంటే ఎందుకని? వాడు స్త్రీలని అక్కడి నుంచి తేలేదు వాడు, వాడు మధ్య ఆసియా నుంచి తేలేదు. ఈ దేశంలో ఉన్న మూలవాసులందరూ శూద్రులే అంటాడు వాడు, వాంది వాడు పైన పెట్టుకుంటాడు. ఇట్లా ఏది ఆర్ఎస్ఎస్ తీసుకోండి, సంచాలకులు ఎవడైతాడు? గోల్వాల్కర్. 30 ఏళ్ళు ఉన్నాడు వాడు బాపనోడు. ఇక సుదర్శన్ ఇప్పుడు మోహన్ భగవతి గాడు 10 ఏళ్ళ పైన ఉన్నాడు. ఎందుకు గాడ్రా బీసీ వాడు, ఎందుకు గాడ్రా ఎస్సీ వాడు, ఎందుకు గాడ్రా ఎస్టీ వాడు సంచాలకులు? నీ బాపనోడు ఇంత ఎంత అండబడి చేసే పొజిషన్ లో వాడు ఉండాలి. మీరు జడ్జిలు తీయండి, మొత్తం జడ్జిలు తీయండి. న్యాయ వ్యవస్థను సంఖ నాకు ఇచ్చారు, అన్ని వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తాడు. ఎవడు ప్రశ్నిస్తే వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు. రాజ్యాంగాన్ని ఎప్పుడు చింపాలనో అనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని జరుగుతుంటే అంబేద్కర్ గారు, పూలే గారికే, సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు చెప్తా అంటే ఆమె ఎందుకంటే ఈ బాపనోడు శూద్రుడు చదవకూడదు. వాడు వేదం వింటే నాలుకలు కోసిండు, వాడు వింటే శౌలల సీసం పోసిండు. ఇక దళితుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. వాడు ఏం పాపం చేసిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాముడి పేరు చెప్పి ఇంకా రాగానే పుల్వామా అటాక్ జరుగుతుంది, బిపిన్ రావత్ మీద ఇది జరుగుతుంది, లేదు చేసిన అంటాడు. చేస్తే మనోడే ఒకడు పడ్డాడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే మరి ఆ వీడియో చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు. వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రావా? మరి అదే పాకిస్తాన్ ఆర్మీ గాని పాకిస్తాన్ వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఆడు రిలేషన్స్ వచ్చారు. ఆ క్రమంలో మనోడు ఒకటి పడిపోతే ఆ ట్రంప్ గానికి ఫోన్ చేస్తే ఆడు ఈడిపోయడానికి శత విధాలు కష్టపడాల్సి వచ్చింది. అంటే ఇది ఇంకా మళ్ళీ వాడు దేవుని మొక్కుతా అంటాడు. అంటే దేవుని పేరు మీద కూడా వ్యాపారం చేస్తారు ఈ బాపన్న కొడుకులు. అంటే ఇది భరిస్తూనే ఉందామా? వాడు మన హిందువులని పేదలను చేసిండు, హిందువులని కరోనా సరిగ్గా హ్యాండిల్ చేయక హిందువులను చంపిండు, హిందువులని కాలినడకన పంపించి కుక్క మాంసం తినేటట్టు చేసిండు. హిందువులే కదరా వస్తున్నది పొద్దుగాలేస్తే, పని చూపెడతలేడు. పడుతున్నాడు బీజేపీ నేమ్లా చెప్పండి. మీకెవరికన్నా నరేంద్ర మోడీ యొక్క ఆయుష్మాన్ భారత్ లో ఏమైనా వచ్చిందా? నరేంద్ర మోడీకి కింద ఏమైనా వచ్చిందా? హర్ ఘర్ మే నల్ అంటాడు, నల్ మే జల్ అంటాడు, అన్ని చెప్పిండు. ఒక్కటన్నా నరేంద్ర మోడీ పాలసీస్ వల్ల, విధానాల వల్ల మీకు లాభం, డే టు డే మీ లైఫ్ లో లాభం అయింది ఒక్కటి చెప్పండి.